ఎందుకు కొడుతున్నావు? చెప్తా ఎందుకు ఎందుకు కొడుతున్నావు? బరాబర్ చెప్తా. రాజగోపాల్ వన్ సెకండ్ సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు దాదాపు 60 నిమిషాల నుంచి సుదీర్ఘంగా, సరే మా దగ్గర మొత్తం ఉంది సార్. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడటం జరిగింది. వివేక్ గారు 15 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు కేటీఆర్ గారు 57 నిమిషాలు, అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీకు కేటాయింపు చేయడం జరిగింది. నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ 22 మినిట్స్. వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ సార్. దేర్ ఆర్ అదర్ మెంబర్స్ టు యునో టు టేక్ పార్ట్ ఇన్ దిస్ డిస్కషన్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ఐ హామ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ఐ హ్యావ్ నామినేటెడ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ టు బి ఆన్ ది పెనల్ ఆఫ్ చైర్మన్ ఫర్ ది ఫస్ట్ సెషన్. శ్రీ రేవుల ప్రకాష్ రెడ్డి, శ్రీ బాలు నాయక్, శ్రీ కౌసర్ మైనుద్దీన్, శ్రీ కూనమనేని సాంబశివరావు. సార్, కేటీఆర్ గారు. స్పీకర్ సార్, 55 నిమిషాలు మాట్లాడానన్నారు అధ్యక్ష. 50 నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష. 5 మంత్రులు 50 నిమిషాలు తీసుకున్నారు. నేను కేవలం 5-10 నిమిషాలే మాట్లాడాను సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము 6 శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరన్ ఇక్కడ ఉంటే 6 ఉంటే కూడా గంటన్నర మాట్లాడండి సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను లేరు మీరు కానీ, బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు. మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు అధ్యక్ష. నేను అనేది ఒకటే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా. మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు నడపండి సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు? మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం. మీరు బేజారా వెళ్ళిపోయినారు.